हाई फ्रेंड्स वेलकम टू मी वर्क्स तेलुगु फ्रेंड्स ई वीडियो मन आर्डिनो सीरियल डेटा अंड सीरियल कमांड्स अंड सीरियल मॉनिटर गुरिंचि तेलुसुकोबोतुन्नाम। सो मन वीडियोनी स्टार्ट चेद्दाम। इक्कड मीकु स्क्रीन लो कनबडुतुंदी चूसारा रेड सर्किल तो दीन्नि सीरियल मॉनिटर अंटाम। दीन्नि यूज चेसी मन आर्डिनो लो इंटर्नल गा कमांड्स एला रन अवुतुन्नायो एला एग्जिक्यूट अवुतुन्नायो मन आर्डिनो చూడవచ్చు। ఆర్డినో సాఫ్ట్‌వేర్‌లో చూడవచ్చు। దీన్ని మనం సీరియల్ మానిటర్ అని అంటాం। సో మనం ఇప్పుడు సీరియల్ మానిటర్‌లో ఒక చిన్న హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాద్దాం। దానికి మనం ఇప్పుడు సీరియల్ డేటా స్టార్ట్ చేసే ముందు మనం void setup లో serial.begin అనే కమాండ్ యూస్ చేసి స్టార్ట్ అవుతుంది। సీరియల్ డేటాని స్టార్ట్ అవ్వాలని ఎగ్జిక్యూట్ పెట్టుకుంటాం void setup లో। దాన్ని బిట్ రేట్ और बॉर्डर रेट अंटर दी 9600 मैक्सिमम अंदर 9600 यूज इधी बेस्ट वैल्यू। अंड इप्पुडु वाइड लूप लो मन सीरियल डॉट प्रिंट अंटे मन कमांड इप्पुडु प्रिंट अव्वाली। एम प्रिंट अव्वाली HELLO हेलो ME वर्क्स तेलुगु अनि रास्ता। हेलो ME वर्क्स तेलुगु TLUGU దీన్ని మనం డబుల్ కోట్స్లో పెట్టాలి। సో అటు ఇటు మనం ఇప్పుడు డబుల్ కోట్స్ పెడతాను నేను। డబుల్ కోట్స్లో పెట్టిన తర్వాత ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా చాలా స్పీడ్ మీద ME వర్క్స్ తెలుగు అని వెళ్ళిపోతుంది। సో ఇప్పుడు నేను దీనికి డిలే యూజ్ చేస్తా। DELAY డిలే ఒక 500 అంటే హాఫ్ సెకండ్ డిలే 500 పెట్టుకుని ఇప్పుడు ప్రోగ్రామ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా। చూసారుగా ఈసారి మాత్రం హలో మీ వర్క్స్ తెలుగు అనేది స్ట్రైట్గా వెళ్తుంది, అడ్డంగా వెళ్తుంది। ఇప్పుడు మనకి ఒకదాని తర్వాత ఒకటి కమాండ్ రావాలంటే LN అనే కమాండ్ యూజ్ చేస్తాం। LN అంటే న్యూ లైన్, ప్రతి కమాండ్ న్యూ లైన్లో వస్తుంది అనమాట। సో ఇప్పుడు దీని అవుట్పుట్ చేద్దాం। హలో మీ వర్క్స్ తెలుగు చూసారుగా మొత్తం న్యూ లైన్లో వస్తుంది। ఇప్పుడు మనం వేరే ప్రోగ్రామ్ రాద్దాం। దానికన్నా ముందు నేను ఇప్పుడు ఆర్డినోని కంప్యూటర్ నుండి డిస్కనెక్ట్ చేశాను। అప్పుడు సీరియల్ మానిటర్ ఓపెన్ చేస్తుంటే సీరియల్ మానిటర్ ఓపెన్ అవ్వట్లేదు చూసారుగా। ఇప్పుడు మళ్ళీ ఆర్డినోని నేను కంప్యూటర్ కనెక్ట్ చేసా, ఇప్పుడు సీరియల్ మానిటర్ ఓపెన్ అయింది। ఇప్పుడు మళ్ళీ డిస్కనెక్ట్ చేసేస్తున్నా ఆర్డినోని, ఇప్పుడు మళ్ళీ సీరియల్ మానిటర్ ఆన్ చేస్తున్నా। చూసారుగా ఎర్రర్ సీరియల్ పోర్ట్ SCOM3 ఈజ్ నాట్ ఫౌండ్ అంటే ఆర్డినో కంప్యూటర్ కనెక్ట్ అవ్వలేదని। ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం। ఇంట్ i = 2। ఇప్పుడు మనం డిలేకి కమాండ్ తీసుకుందాం। ఇంట్ డిలేని DL = ఒక 500 పెట్టుకుంటున్నాను 500। ఇప్పుడు మనం సీరియల్ మానిటర్ ఆన్ అవ్వాలంటే సీరియల్ బిగిన్ అనే కమాండ్ యూజ్ చేయాలి। SERIAL.BEGN ఈ సీరియల్ బిగిన్ అనేది మనం వాయిడ్ సెటప్లోనే యూజ్ చేస్తాం। 9600 బ్రాడ్ రేట్, మనం ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాడ్ రేట్స్ ఉంటాయి ఆర్డినోలో, కాకపోతే 9600 ఇస్ బెస్ట్। సో ఇప్పుడు వాయిడ్ లూప్లో SERIAL.BEGIN ఇప్పుడు మనకు i ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రింట్ i సెమీకోలన్ ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది। ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు మనం డిలే యూజ్ చేయలేదు కాబట్టి 2 కంటిన్యూస్కి వెళ్ళిపోతుంది। i వాల్యూ ఇక్కడ 2, సో మనం ప్రింట్ i అన్నాం కాబట్టి iని ప్రింట్ చేసింది। iలో ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఇక్కడ 2ని ప్రింట్ చేసింది। ఇప్పుడు నేను డిలేని యూజ్ చేస్తున్నా। డిలే ఆల్రెడీ మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం డిలేకి DEL అని, సో DEL సెమీకోలన్ ఎగ్జిక్యూట్ చేస్తే కంటిన్యూస్గా ఈసారి హాఫ్ సెకండ్ ఆగి 2 వస్తుంది, అలా వస్తూనే ఉంటుంది। ఇప్పుడు మనం కింద లైన్లో రావడానికి ఈ కమాండ్ యూజ్ చేస్తాం। ప్రింట్ LN ఇందాక చెప్పానుగా ప్రింట్ LN, అప్పుడు కొత్తగా న్యూ లైన్లో 2 వరుసగా వస్తాయి। ప్రింట్ LN program, execute చేస్తున్నప్పుడు print ln అంటే new line ఇక్కడ సినిమా మోటార్ ఆన్ చేస్తే 2 2 2 2 2 2 కదా కంటిన్యూస్ వస్తుంది. నాకు 2 కాదు, కంటిన్యూస్ గా నంబర్స్ రావాలనుకుంటే ఐని ఇప్పుడు చిన్న కామెంట్ యూస్ చేస్తాను చూడండి. I equal to I plus 1 అంటే ఇందాక ఐలో ఐ వాల్యూ ఎంత 2, ఐ ప్లస్ వన్ అంటే 2 + 1 = 3. ఆ తర్వాత ఎంత ప్రింట్ అవుతుందంటే మళ్ళీ ఇది కంటిన్యూస్గా జరుగుతుంది కాబట్టి లోపు 2 + 2 + 1 = 3 4 5 6 7 ఫస్ట్ ఐ ఎగ్జిక్యూట్ చేసి తర్వాత కింద కమాండ్ ఐ ప్లస్ 1 అలా కంప్లీట్ కంటిన్యూస్గా ప్రోగ్రామ్ అలా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇది ఐ వాల్యూ అని పేరు రావాలి కాబట్టి అని పెట్టుకుందాం అనుకుంటున్నాను. సో దానికి ఒక స్ట్రింగ్ యూస్ చేస్తా, అదేంటంటే ఐ స్ట్రింగ్ అనే స్ట్రింగ్ని యూస్ చేస్తా చూడండి. STRING స్ట్రింగ్, దీని నేమ్ వచ్చేసి ఐ స్ట్రింగ్ అని పెట్టుకున్నా. ఐ స్ట్రింగ్ ఈక్వల్ టు స్ట్రింగ్ని ఎప్పుడు మనం డబుల్ కోట్స్లో రాస్తాం కాబట్టి డబుల్ కోట్ ఐ ఈక్వల్ టు ఇది మనకి సీరియల్ మోడల్లో చూపిస్తుంది అనమాట. ఐ ఈక్వల్ టు 2, ఐ ఈక్వల్ టు 3, ఐ ఈక్వల్ టు 4 అలా చూపిస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి దానిపైన ఐ పైన ప్రింట్ అవ్వాలి. సీరియల్ డాట్ ప్రింట్ ఎలా యూస్ చేస్తే ఏమవుద్దో నీకు తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఎలా యూస్ చేయకుండా ప్రింట్ చేస్తా ఐ స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని అప్లోడ్ చేస్తున్నా. సీరియల్ మోడ్లో చూస్తే ఐ ఈక్వల్ టు 2, ఐ ఈక్వల్ టు 4. ఇప్పుడు నేను చూసారు కదా ఐ ఈక్వల్ టు 10 12 13 14 ఇంకా అలా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ln కమాండ్ యూస్ చేశాను అనుకోండి, ప్రింట్ ln పెడుతుంటే చూడండి ఐ ఈక్వల్ టు ఒక దుక్కున 2 ఒక దుక్కున ఐ ఈక్వల్ టు. సో అందుకే నేను ln కమాండ్ అక్కడ యూస్ చేయలేదు. దీనికి కొంచెం లాజిక్గా ఆలోచించి మనమే రాసుకోవాలి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఐ ఈక్వల్ టు 2 3 4 5 6 7 150 170 అలా వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ మనం సీరియల్ డాట్ బిగిన్లో బ్రాడ్ రేట్ని మన సీరియల్ మోనిటర్లో ఉన్న బ్రాడ్ రేటు ఈక్వల్గా ఉంటేనే మనం ఈ వాల్యూస్ని చూడగలం. ఇప్పుడు నేను వేరే వాల్యూ పెట్టాను అనుకోండి, కింద చూసారా క్వశ్చన్ మార్క్ వచ్చినాయి. సో ఈ సీరియల్ డాట్ మోనిటర్లో ఉన్న బ్రాడ్ రేటు మనం ప్రోగ్రాంలో ఇచ్చుకున్న బ్రాడ్ రేటు ఒకటే అయి ఉండాలి, లేకపోతే ఇలా ఎర్రర్ వస్తుంది. సరే ఫ్రెండ్స్, ఇది సీరియల్ మానిటర్ యొక్క ఇంట్రడక్షన్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా సీరియల్ మానిటర్ యూజ్ చేసి వాల్యూస్ని ఎలా రీడ్ చేయాలి అన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.